महिला दिनोत्सव का हानर चुस्क गौरव सर अदे रक आरसी गारी माम अतार वाले मुझको मन मुख्य अतिथि रवींद्र शर्मा गारु अति उत्साह 13 क्लब पीएसटी अदे विधा अभिनंदनीय అదే విధంగా మరి కోవిడ్ టైం లోపల మన ఇంటర్నేషనల్ లైన్స్ పిలుపు మేరకు నా భూతో నా భవిష్యత్ అన్న పద్ధతి లోపల రజిత రమేశం రీజియన్ మీట్ అధ్యక్షులు లైన్ రమేష్ గారు మొదటి మహిళ లైన్ రజిత గారు मुख्य अतिथि गौरव अतिथु सभा आशीस नायक महिला मणुल सोदर सोदरी मंडल अंदर की नमस्कार चक्कर पदहे क्लब मूड जोन एनो कार्यक्रम गत एन कार्यक्रम मन को चालेजेस चालेजेस को टाइम नीचे मरी एनो कार्यक्रम तमदैन शैली मुझे वेल्लिने क्लब्स मरी दाखिल तगट मंच रिकग्नेशन मन नायक मित्रुलारा रीजियन पर्मनेंट प्रोजेक्ट्स मरी ये रीजियन लेवेमो रीजन चेयरपर्सन गारी होम क्लब मन अंदर तेजे मल्टिपल इंडिया मन चूसकटे उ पर्मनेंट प्रोजेक्ट दि बेस्ट पर्मनेंट प्रोजेक्ट एम एस रेड्डी लाइन्स हॉस्पिटल वेरी रीसेंटली मरी तेलंगाना हाईकोर्ट मरी वारी तेलंगाना हाईकोर्ट ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి డీజీ టీమ్ తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతే కాదు మిత్రులారా మరి నా హోమ్ క్లబ్ అయినటువంటి లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన మీ ముందుకి 3 సార్లు వచ్చింది. సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా నన్ను ఆశీర్వదించి మరి ఈ రోజున డిస్ట్రిక్ట్ గవర్నర్ స్థానానికి అధ్యక్షత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ దొడ్లేని జరిగింది. ఇంటర్మీడియట్ వచ్చి గవర్నమెంట్ సిటీ కాలేజీలో చదివారు. తర్వాత 1980 లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యి డాక్టర్గా పట్టభద్రులు అయ్యారు. 1987 లో శ్రీ శర్మ గారు ఇండియన్ రైల్వేస్ లో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ద్వారా చేరారు. తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా అనేక వారుమూల జిల్లాలో కూడా తమ సేవలు అందించారు. శ్రీ శర్మ గారికి శ్రీమతి లక్ష్మి గారితో 1991 నాడు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి వివాహమైంది, అబ్బాయి పతంజలి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వారు ఇప్పుడు ఆప్రాలోనే నివసిస్తున్నారు. తన 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్లో శ్రీ శర్మ గారికి అనేక అవార్డులు రావడం జరిగింది. దాంట్లో మంచి కొన్ని జనరల్ మేనేజర్స్ అవార్డు ఒకటి, తర్వాత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అవార్డు ఒకటి, తర్వాత శాంతి రీజన్ చైర్మన్ రజిత గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ వెంకటనారాయణ రెడ్డి గారు, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్
లయన్ ఆవుల గోపాలరావు గారు ఆల్ డిగ్నటరీస్ ఆల్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ రీజనల్ లీడర్స్ డిస్ట్రిక్ట్ లీడర్స్ ఫస్ట్ నేను మీ కార్యక్రమానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు సభాముఖంగా క్షమాపణ కోరుకుంటూ మరి ఈ త్రివర్ణ పతాక నీడలో మీరు గత 3 quarters గా ఎన్నో అత్యంత క్లిష్టమైన సమయంలో ఈ కరోనా పాండమిక్ సమయంలో మరి ఇంత గొప్ప సేవలు చేసి ఆ సేవల్ని మళ్ళీ ఒకసారి ఇవాళ చైర్మన్ గారి సమక్షంలో రివ్యూ చేసుకొని ఈ కార్యక్రమంతో చూడటం ఎంతో కన్నుల పండుగగా నాకు అనిపించింది. ఒక భారతదేశం ఏ దిశలో పోతుంది, మరి భావితరాలకి మనం ఏం చేయబోతున్నాము, ఈ సేవా కార్యక్రమాల ద్వారా మనం ఎంత గొప్ప ఆర్థికంగా కానీ ఉన్నత స్థితిలో ఉన్నా కానీ ఒక సమాజ సేవకుడుగా మీరు సమాజంలో చేస్తున్న సేవలకి గొప్ప అభినందనలు, ధన్యవాదాలు. షుగరు, బీపీ, అట్లాగే ఈ డిస్క్ ప్రొలాప్సులు, ఇంకా క్యాన్సర్లు ఇవన్నీ కూడా ఏదైనా ఇన్పుట్ని బట్టే ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహారం, మన జీవన శైలిని బట్టే మనకు వచ్చేటువంటి జబ్బులని. కాబట్టి ఒక అవగాహన మనం పెంచుకుంటూ మనం ఏం తింటున్నాం, ఎంత మాత్రంలో ఏ క్వాంటిటీలో తింటున్నాం, ఎంత తింటున్నాం, సరి అయినటువంటి శారీరక శ్రమ చేస్తున్నామా లేదా, వ్యాయామం చేస్తున్నామా లేదా, ఆడవారికైనా మగవారికైనా ఏదైనా ఒకటి ఖచ్చితంగా. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఉన్నారు, దాని పీ సూర్యనారాయణ గారు టు ఫెలిసిటేట్స్ హాస్టల్ ప్రసాద్, లైన్ వి హరహర సుబ్రహ్మణ్యం, లైన్ వి శ్రీనివాసరావు, లైన్ కొత్త రామారావు, లైన్ రాంబాబు, లైన్ కె వెంకట రెడ్డి, లైన్ డి రాజు, లైన్ వెంకట రాజన్, లైన్ రవికుమార్ యాదవ్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ప్లీజ్. ఓకే రైట్ సార్. సార్ ఇక్కడ సార్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వస్తే మేము సంతోషిస్తాము. అండ్ మా ఈ యొక్క ఫండ్ రేజింగ్ అనౌన్స్ చేసిన వెంటనే మా క్లబ్ నుంచి రామకృష్ణారావు గారు ఒక 5,000 అనౌన్స్ చేయడం జరిగింది, కేన్ రెడ్డి గారు ఒక 3,000 అనౌన్స్ చేయడం జరిగింది, నేను యాజ్ ఎ ప్రెసిడెంట్గా 11,000 రూపీస్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది, మనోజ్ 2,000, వరప్రసాద్ గారు 1,000, అండ్ అలాగే కృష్ణప్రసాద్ గారు 5,000 రూపీస్, అండ్ సురేష్ కుమార్ మండా గారు 2,000 రూపీస్, శేఖర్ ఆర్సీ గారు 1,000 రూపీస్, గణేష్ గారు 1,000 రూపీస్. ఇంకెవరైనా బెనిఫిషియరీని పిలిచి చెక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, వెల్కమ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ నోబెల్ కాజ్. వన్ మోర్ సర్వీస్ యాక్టివిటీ, సేమ్ ఇద్దరు స్టూడెంట్స్ నిహారిక అండ్ అలాగే అమర శాస్త్రులు గారు 1,000 రూపీస్. సార్
सर मानते क्या सर इकड़ा इधर अम्मायिलु समावेश मंदिरंलो उन्नारु वारी पेरु नूकल निहारिक तर्वात प्रवलिक इद्दरु अम्मायिलु वाळ्ळ पेद कुटुंबं वारु मन सहायं कोसं मनल्नि रिक्वेस्ट चेयडं जरिगिंदि लैन्स क्लब आफ् हैदराबाद कोलासस् रमेश गारु वाळ्ळ फ्यामिली मेंबर्स अंदरू कूडा ई वारी मदर नि हारनं चेस्तारु వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. గణేష్ మీద ఉన్నటువంటి గెస్ట్ అందరికీ ఎంటర్టైన్ చేయవలసిందిగా కోరుతున్నాను. చాలా తక్కువ ప్రపంచ ఉమెన్స్ డే సందర్భంగా అదే రకంగా ఈరోజు రీజన్ మీట్ కావడము ఆర్సీ గారు జెడ్సీలకు హానరింగ్ చేశారు. అదే రకంగా కోఆర్సీలు కూడా ఆర్సీకి చేస్తున్నారు. కోఆర్సీలు కూడా వాళ్ళు కంటిన్యూగా చేసుకోవాలి. అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యు. And now, a chin request to the chief guest from this podium as a past district governor of Lions Clubs International, and also currently I am serving as the global leadership leader for the multiple district, that is the for the entire Telangana, sir. So indaka ma governor garu cheptu annaru mata, you are from a elite family, so meer kuda oka sari Lions Club of clubs in our district, so I give a small application to you on this occasion. అండ్ అఫ్ కోర్స్ ప్రతి క్లబ్ చాలా చక్కటి బ్యానర్ ప్రెసెంటేషన్ ఎంత మంచిగా చేశారని ఐ కుడ్ సీ దట్ బ్యానర్స్ ప్రెసెంట్ ఓవర్ హియర్ అండ్ మై విషెస్ అండ్ కాంప్లిమెంట్స్ టు ఆల్ ద అవార్డీస్ అండ్ ఎస్పెషలీ రమేష్ గారు ఇస్ అ వెరీ ప్లాన్డ్ పర్సన్ వీఆర్ ఇన్ ద థర్డ్ క్వార్టర్ సో ప్లాన్ ఫర్ యువర్ సక్సెషన్ అట్ ది క్లబ్ లెవెల్ అట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ రీజన్ లెవెల్ అండ్ సీ నాట్ ఆఫ్ ది ఎంటైర్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320 టు దిస్ శాంతి రీజన్ థ్యాంక్ యూ ఆల్ లాంగ్ లైవ్ లైన్ సార్ నౌ డిస్ట్రిక్ట్ చీఫ్ మోటివేటర్ పీడీజీ లైన్ కూడా సైలెంట్గా సాఫ్ట్గా చాలా విజయవంతంగా వారి జీవితాన్ని వెల్లదీస్తారని చెప్పేసి ఈ మధ్య చదివాను. మరి చాలా సైలెంట్గా ఉన్నటువంటి సాఫ్ట్గా ఉన్నటువంటి మా ప్రిసైడింగ్ ఆఫీసర్ రీజన్ చైర్పర్సన్ లైన్ రమేష్ అండ్ ది First lady of this region Rajita and dignitaries on the dais and district governor in the audience and the past governors and talking about the achievements of this region they are exhibiting about their activities during their banner presentations no doubt the compliments and the congratulations to all the club leaders president secretary treasurers and at the same time all the ఏ ఎవరి శ్రీమతి ఇంట్లో శాంతి కలిగిస్తుందో వాళ్ళ జీవితం అంతా శాంతంగానే ఉంటుంది. ఎవరి శ్రీమతి ఇంట్లో శాంతి కలిగించదో వాళ్ళు బయట అగ్రెసివ్గా ఉంటారండి. ఎందుకంటే ఆమె మీద కోపం చూపలేరు, ఆ కోపాన్ని బయట వెళ్ళగొక్కుతుంటారు. అలాంటి అవసరం మా రమేష్ గారికి రాలేదు. ఎందుకంటే ఆయన బయట కూడా ఎప్పుడూ శాంతియుతంగా ఉంటారు. కాబట్టి ఈ రీజియన్లో జరిగిన ప్రతి కార్యక్రమం శాంతియుతంగా జరిగాయని, సేవాపదంలో శాంతిని కూడా స్థాపింపజేశారని, అందరి మనసులను గెలుచుకున్నారని, ఈ అవార్డు ఫంక్షన్ అనగానే మన
చేసిన సేవకు ఒక చిన్న గుర్తింపు మాత్రమే అని పోటీ కాదని పోటీలు చాలా వేరుగా ఉంటాయి కానీ సేవలో పోటీ అనేది ఎప్పుడు పెట్టుకోకూడదండి. మన ఆత్మ సంతృప్తి ఎంత ఉందో ఆ ఆత్మ సంతృప్తి పోటీ కన్నా అవార్డుల కన్నా మిన్నా అని మాత్రం ఒకసారి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ అవార్డుల విషయంలో ఎవరైనా కూడా వారికి అవార్డ్స్ మరియు సన్మానం చేయడమే ముఖ్య ఉద్దేశం. అలాగే ఇప్పటికీ అయిపోయినటువంటి 7 నెలలు 8 నెలలు అయిపోయింది, ఇంకా 3 నెలలు చిల్లర ఉంది. ఈ 3 నెలల్లో కూడా మంచి సర్వీస్ చేసి ఈ డిస్టిక్ను మంచి జయప్రదంలో నడిపిస్తారని మరియు ఆర్సీ గారు వారి యొక్క సన్మానం అందుకున్న వారందరూ మంచిగా సర్వీస్ చేసి అందుకొని వారు కూడా మంచిగా ఈ లైనిస్టిక్ ఇయర్లో చాలా మంచి సర్వీస్ చేశారు వారికి మరియు మా ఆర్సీ గారికి నా తరఫున మరియు మా హోమ్ క్లాస్ తరఫున. హలో సార్, రమేష్ గారు, డిస్టింగ్విష్డ్ గెస్ట్ ఆన్ ది డయాస్ ఇన్ ది ఆడియన్స్ అండ్ డియర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, ఐ వెరీ వార్మ్ సండే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ప్రొసీడ్స్. అట్ ది అవుట్సెట్ ఐ ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ అప్రిసియేషన్ అండ్ థ్యాంక్స్ టు రమేష్ గారు అండ్ ఆల్ ది టీమ్ హియర్ ఫర్ ఎవరి వారిని ఆర్సీ గారు హానరింగ్ చేస్తారు. తర్వాత డీజీ గారు, డీజీ టీమ్ అండ్ బీడీజీలు డిస్ట్రిక్ట్ నుంచి అందరి తరఫు నుంచి మన డీజీ గారు మన ఆర్సీ గారికి హానర్ చేస్తారు. నెక్స్ట్ నెక్స్ట్ కోర్ రీజన్ చైర్పర్సన్స్ ఇప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని నాకు అర్థమైంది. నేను గట్టిగా మాట్లాడితే ఒక అసంప్షన్, మెల్లిగా మాట్లాడితే ఒక అసంప్షన్. సో ఐఎమ్ ట్రైంగ్ టు బి మోడరేట్ ఎనీవేస్. సో రమేష్ గారి గురించి ఇవాళ ప్రోగ్రామ్ సెలబ్రేషన్ టుడేస్ శ్రీగూడండి. రమేష్ గారితో అసోసియేషన్ నాకు ఐ థింక్ ది కో ఈజ్ బీన్ కామన్ విత్ అస్. వి హావ్ బీన్ కో జెడ్సీస్ అండ్ నౌ వి ఆర్ ది కో ఆర్సీస్. రమేష్ గారి గురించి ఏం చెప్పినా తక్కువ, ఎందుకంటే చాలా మంది మన పాల డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అండ్ లీడర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ చెప్పినారు. ఆయన కో రీజన్ చైర్పర్సన్ గా పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేసినా సో ఫర్ లంచ్ ఈ ఖాళీ సమయంలో తర్వాత అవార్డ్స్ అన్ని నెక్స్ట్ ఆఫ్టర్ లంచ్. హర్షవర్ధన్, వరలక్ష్మి, లక్ష్మారెడ్డి, నరేందర్, మహబూబ్, షర్ఫుద్దీన్, అశోక్ కుమార్, ఇక్కడ ఒక్కసారి ఒక్కసారి ఉన్నప్పటికీ ఉన్నది ప్రభుత్వం వీడియో అవుతుంది. వీడియో దీపిక వీడియో పెట్టించింది.
దాని శాంతి హరిహరన్, దాని ఏ రాధా రామేశ్వరి దిస్ ఆల్ ద ప్రెసిడెంట్స్ గీత మన తిరుమల నగర్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్నారు. వారికి మా లేబుల్ ప్రింట్ ప్రదానం చేయమని చెప్పేసి తిరుమల నగర్ అధ్యక్షులు ఆయన నిన్న వచ్చేసింది. అది అది జాయిన్ చేయించిన మన మురళీకృష్ణ అయ్యన్ మురళీకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్పాన్సర్డ్ బై మురళీకృష్ణ. అలాగే జిఎంటి ఈ సంవత్సరం ఒక మంచి ప్రోగ్రామ్ ఇచ్చిందండి ఆర్ఎస్ మెంబర్స్. దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకుని మన రీజియన్ చైర్పర్సన్స్ నలుగురు సెక్రటరీస్ కానీ సర్వీస్ పోల్చినారు. ఇంకా అవార్డ్స్ విషయానికి వస్తే ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మన క్లబ్ ప్రెసిడెంట్స్, క్లబ్ ఆఫీసర్స్, జోన్ చైర్పర్సన్స్, క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. వారందరికీ ఏదో రకంగా ఆనర్ చేయాలనే ఉద్దేశంతో నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవి మీరు చూస్తారు. ఇప్పుడు జోన్ చైర్పర్సన్స్ వారి వారి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్మాల్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అండ్ అదర్ ల్యాండ్ లీడర్స్ అందరికీ నమస్తే. నాది షాంతిగిరి జనం జోన్ 3 అండి. నా జోన్లో 4 క్లబ్లు ఉన్నాయండి. ఫస్ట్ క్లబ్ వచ్చి నా హోమ్ క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ తిరుమల నగర్, సెకండ్ వచ్చి కప్రా యేసురావు నగర్, థర్డ్ మల్కాజ్గిరి సెంట్రల్, మరి నాలుగో క్లబ్ వచ్చి ఏక్తా. తిరుమల నగర్ క్లబ్కి వచ్చే వరకు స్టార్టింగ్ పార్టీషన్ ఏంటంటే 6 మెంబర్ని తీసేయడం జరిగింది. మళ్ళా 6 మెంబర్స్ యాడ్ చేసి ఈక్వల్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా తిరుమల నగర్ క్లబ్ డిస్ట్రిబ్యూట్స్ ఇంటర్నేషనల్ డ్యూస్ కట్టడం జరిగింది. అదేవిధంగా డీజీ ఆఫీషియల్ విజిట్ చార్టర్ నైట్ కూడా జరుపుకోవడం జరిగింది. కప్రా యేసురావు నగర్కి వచ్చేవారికి డిస్ట్రిబ్యూట్స్ ఇంటర్నేషనల్ డ్యూస్ మొత్తం పే చేయడం జరిగింది. అదేవిధంగా మెంబర్షిప్ కోసే నేను మెన్స్ క్లబ్ మల్కాజ్ సెంట్రల్ నుంచి మల్కాజ్ సెంట్రల్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నాను. మేము ఈ సంవత్సరము ఇన్స్టాలేషన్ తర్వాత ముఖ్యంగా ఈ కోవిడ్ సందర్భంగా తర్వాత ఏదైతే పాండమిక్ సిచ్యువేషన్లో కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. డిస్ట్రిక్ట్ అడ్మిషన్ ఏదైతే చెప్పారో ఆ డిస్ట్రిక్ట్ అడ్మిషన్లో శానిటైజర్ ఆటోమేటిక్ శానిటైజర్ ఒకటి స్పాన్సర్ చేసి వాళ్ళు చెప్పినట్టు ఒకటి స్పాన్సర్ చేసి మేము 5 ఇంకొక స్పాన్సర్ చేశాము. 2 గవర్నమెంట్ హాస్పిటల్ మల్కాజ్గిరి, తర్వాత 2 జిహెచ్ఎంసి మల్కాజ్గిరి, తర్వాత జిహెచ్ఎంసి జోనల్ కూడా 2 కూడా మేము ఇన్స్టాల్ చేశాము. తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మిషన్ చెప్పినట్టుగా కూడా పెస్టిసైడ్
ప్రేయర్ ద్రాక్షారం చంద్రశేఖర్ ప్రెసిడెంట్ తిరుమల నగరండి. మేము యాక్టివిటీస్ 90 చేశాము. అయితే ఈ సీజన్ లోపల దీంట్లో స్పెషల్ యాక్టివిటీస్ శానిటైజర్స్ అండ్ మాస్క్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు జిహెచ్ఎంసీ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ఆటో డ్రైవర్స్. దెన్ సెమినార్ కూడా కండక్ట్ చేశాము. ఈ కోవిడ్ మూమెంట్లో కూడా మేము ఏ విధంగా కూడా వెనక్కి వెళ్ళలేదు. ఎవ్రీథింగ్ వీ హావ్ డన్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ అండ్ హైజీనిక్ వే. అదొకటి. తర్వాత ఈ కోవిడ్ చేయడం వల్ల మన స్కూల్స్ కానీ మళ్ళీ కొన్ని ఆఫీసర్స్ కానీ బాగా ఎఫెక్ట్ అయినాయి. దాంట్లో రోజుగారు టైప్ ఉన్నారు, వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ ఆటో డ్రైవర్స్ కానీ లేకపోతే ఈ ట్యాక్సీ డ్రైవర్స్ కానీ ఏ కన్వీనియన్సెస్ లేకుండా అలాగా ఉండిపోయి దేవర్ రియల్లీ కొని ఆ టైంలో ఏదైతే అవసరమో బేసిక్ నీడ్స్ సంబంధించి అలాంటి యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది. కోవిడ్ చాలా హెల్పింగ్లో ఉన్నప్పుడు శానిటైజర్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, అలాగే మాస్క్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్స్ ఇన్స్టాల్ చేయడం, టెంపుల్లో కానివ్వండి, మల్కాజ్గిరి కోర్టులో కానివ్వండి. మరి అలాగే కోవిడ్ వల్ల శాలరీస్ కోల్పోయి చాలామంది ఇబ్బంది పడతా ఉంటే అలాంటి డౌన్లోన్ క్లాస్ని ఐడెంటిఫై చేసి స్లమ్ ఏరియాస్లో గ్రాసరీ కిట్స్ దాదాపు 300+ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది డిఫరెంట్ ప్లేసెస్లో. ఈచ్ కిట్ కాస్ట్ 750 రూపీస్. సో అందులో గ్రాసరీస్ అంటే రైస్, ఆయిల్, సాల్ట్, దెన్ దాల్, మిర్చి పౌడర్, హల్దీ పౌడర్, అలా 8 ఐటమ్స్తో ప్యాక్ చేసి అలా 800 ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆన్ డిఫరెంట్ ఒకేషన్స్ లైక్ పీడిజీస్ బర్త్డేస్ కావచ్చు, మా క్లబ్ పేరులో ఉన్నటువంటి డాక్టర్ ఎస్ రావు గారి బర్త్డే సందర్భంగా కావచ్చు, అలాగే టీచర్స్ డే సెలబ్రేషన్ అండ్ ఆల్సో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ డిగ్నిటరీస్ అండ్ ఆఫ్ ద డయాస్ గుడ్ ఆఫ్టర్నూన్. నా జోన్లో 5 క్లబ్లు ఉన్నాయి. మా హోమ్ క్లబ్ హైదరాబాద్ భావన, కుషాయిగూడ, జీడిమట్ట, డాక్టర్స్, బాగ్నార్ గ్రీన్ సిటీ. భావన 33 వాజ్ ద ఫస్ట్ స్ట్రెంత్ అండ్ వీ యాడెడ్ 4 మెంబర్స్ అండ్ నా ప్రజెంట్ 37 అండ్ వీ ఆపరేట్ ఇంటర్నేషనల్ జ్యూస్ అండ్ డిస్ట్రిక్ట్ జ్యూస్. డాక్టర్స్ స్ట్రెంత్ 5, నో యాడెడ్ స్ట్రెంత్ వచ్చేసి 5. జీడిమట్ట 29, నో అడిషన్స్ నో సబ్ట్రాక్షన్స్ 29. కుషాయిగూడ 48 మెంబర్స్, -1 మెంబర్, 47 మెంబర్స్. దే హ్యావ్ పేడ్ హాఫ్ ఇయర్లీ ఇంటర్నేషనల్ డ్యూస్ అండ్ డిస్ట్రిక్ట్ డ్యూస్. జీడిమెట్ హ్యాస్ క్లియర్డ్ ఆల్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ డ్యూస్. బాగ్నియర్ గ్రీన్ సిటీ 11 మెంబర్స్, నో యాడింగ్ అండ్ సబ్స్ట్రక్షన్ 11 మెంబర్స్. స్టార్టింగ్ 126 మెంబర్స్, వి యాడెడ్ 3 మెంబర్స్, నౌ ప్రజెంట్ సెట్ ఇస్ 129. థ్యాంక్ యూ. The amount spent till this quarter is 3,28,850 and the number of lions who are participated is 122 and the number of lion hours is 239 lion hours we have spent. And in brief, we have done all the activities concerning with the COVID, distribution of masks, sanitizers and all feeding of the poor, everything. But to name a few, we have done big activities like one of our Leo members, Anusha, she has lost her parents in one accident during the COVID time. And our club, along with everyone's support, we have donated around 2 lakhs for her further career and studies. Point number two, on the occasion of our past district governor Raghunath Gupta's birthday, we have given to all the government teachers around 75,000 of groceries. This is one of the main activities. And during educational assistance, we have given two students, we have taken two students for educational assistance every year. One Shyam Sundar. All the presidents in my zone, please come on to the dais. Presidents and meer petto paatu mana region lo unna anni clubs ni డిపెండ్ చేయడం జరిగింది. ఒక అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ చదువుతుంది, ఇంకో అమ్మాయి ఏమో అనీషా కాలేజ్ కామర్స్ కాలేజ్లో చదువుతుంది. వారిద్దరికి 65,000 రూపీస్ 30-35 టుగెదర్ 65,000 రూపీస్ ట్యూషన్ ఫీజు ఉంది. సో వాళ్ళ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మన ఇళ్ళకి వచ్చారు, వాళ్ళు వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు.
కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడికి ఒకసారి వస్తే పరిచయం చేస్తాను. వాళ్ళ మదర్ కూడా వచ్చింది ఒకసారి మన మా ఈ ఆడిటోరియంలో ఉన్న దాతలు ఎవరైనా నా ముందుకు వస్తే వాళ్ళకి మన తోచిన సహాయం చేద్దాం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేరకు 6 గ్లోబల్ కాజెస్ ఎన్వైరన్మెంట్ చైల్డ్హుడ్ క్యాన్సర్ హంగర్ ప్రోగ్రామ్స్ డయాబెటీస్ విజన్ క్యాంప్స్ ఇవన్నీ కూడా మేము అటెండ్ చేశాము. ఎన్వైరన్మెంట్ ట్రీ ప్లాంటేషన్ 200 చైల్డ్హుడ్ క్యాన్సర్ బేబీ నోవల్ సపోర్ట్ చేశాము. హంగర్ ప్రోగ్రామ్స్ 8 ఒకటి భారత మాత ఆర్మం సొసైటీ దిగిచేర్ల శ్రద్ధ ఆర్మం ముప్పల్ శబరిమి ఓల్డేజ్ హోమ్ ఎస్పీ నగర్ మాతా ఓల్డేజ్ హోమ్ రామపల్లి సాయి సింధు చిల్లర ఆర్మర్ ఉప్పు కూడా మెల్విన్ జోన్స్ బర్త్డే అన్నదానం హెచ్బి కాలనీ ఇవే కాకుండా డయాబెటిక్స్ డిస్ట్రిక్ కాంట్రిబ్యూషన్ ఫర్ డయాబెటిక్స్ 2 డయాబెటిక్ వార్ అండ్ డయాబెటిక్స్ విజన్ క్యాంప్స్ 7 విజన్ క్యాంప్స్ నేతాజీ నగర్ కాప్రా నిర్మల్ నగర్ సైనికపురి సాయినగర్ దమ్మాయిగూడ భావనాశ్రమ శ్రద్ధాదేవి హాస్పిటల్ సాయిబాబా టెంపుల్ వెంకటేశ్వర కాలనీ టోటల్ 700 బెనిఫిషరీస్ అండ్ అభ్యాస్ ట్రైనింగ్స్ మా క్లబ్ నుంచి గర్వంగా చెప్తున్నాను 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దాదాపు ఆల్మోస్ట్ అన్ని ట్రైనింగ్ కూడా కొంతమంది పూర్తి చేశారు. అందులో కృష్ణప్రసాద్ గారు నేను సత్యనారాయణ మురళీరత్నం గారు ఏఎస్ రెడ్డి గారు రమేష్ గారు అంజిరెడ్డి గారు ఇలా చాలామంది సభ్యులు కంప్లీట్ చేశారు. ఇవే కాకుండా అదర్ రీడింగ్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్ శానిటైజర్స్ 8 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కైలాసగిరి టెంపుల్ మంగాపురం సాయిబాబా టెంపుల్ గాయత్రి నగర్ అభయాంజనేయ టెంపుల్ హెచ్బి కాలనీ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉప్పల్ ప్రెస్ క్లబ్ సాయిబాబా టెంపుల్ వెంకటేశ్వర నగర్ ఉదయ గణపతి టెంపుల్ ఏపీఎస్సీ కాలనీ ఎంఎస్ రెడ్డి లైన్ హాస్పిటల్ మీర్పేట్ ఇవే ఉంటా పీస్ పోస్టర్ 2 స్కూల్స్ పార్టిసిపేట్ జరిగింది. సెంట్ పాల్ స్కూల్ మోడల్ పబ్లిక్ స్కూల్ మల్లాపూర్ అండ్ ఎంఎస్ రెడ్డి లైన్ హాస్పిటల్ 3 ఇయర్స్ యూనిఫామ్ ఆర్ ప్రాంచల్ గారు ఇవ్వడం జరిగింది. అండ్ బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ 50 బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ వన్ ఈజ్ ద లెపర్సీ పీపుల్ లాలాపేట్ ఏరియా వన్ ఈజ్ కీసరగుట్ట టెంపుల్ బెగ్గర్ పూర్ పీపుల్ అండ్ ఫ్లడ్ రిలీఫ్ మిల్క్ అండ్ వాటర్ బై రామంతపూర్ 100 మెంబర్స్ వారికి సభాముఖంగా ధన్యవాదాలు. ఇవే కాకుండా అదర్ సర్వీసెస్ నోబుల్ కాస్ లియో అనుషా భావన క్లబ్ వారికి మేము డొనేషన్ 14,000 ఇవ్వడం జరిగింది. ఇంకా మా క్లబ్ నుంచి సుమారు 25 లక్షల రూపాయలని మా ఐఆర్స్పట్ న్యూ బ్లాక్ ఇచ్చారు. వారందరికీ సభాపూర్వకంగా ధన్యవాదాలు మా పిఎస్ తరఫున క్లబ్ తరఫున తెలియజేస్తున్నాను. ఇలాగే మా పీపుల్ సర్వ్ 9,417 మెంబర్స్ ఫండ్ డొనేటెడ్ 57,22,725. Thank you for this opportunity. All the dignitaries on the dais and all my Lion friends. On behalf of Lions Club of AS Ravanagar Century, I am secretary presenting this report. We have done 74 service activities, sir, with 25,993 volunteer hours. And we have served 50,150 people. We addressed all the 5 global causes, that is environment. I am Ramesh Garu, and the first lady of Srimad Rajita Ramesh Garu, and all the dignitaries on the Gaya and in the audience, and all the family members and Lion members. A bright good afternoon to all. I, C.S. Kamesari, the president and charter member of Lion Mola, Kodupal Lion Green, and giving you service support from July 2020 till date. And 5 global causes, we have participated in 3 global causes. We have done service activities. Hunger relief, around 25 service activities we have done. And these 25 service activities we have done at Shraddha Orphanage, Bharat Mata Voltage Home, and Mother India Orphanage, and Shankara Orphanage. And also we have done plantation 2 times. And we have donated for child cancer, Nova Sri also. And also we have participated in ముఖ్య కారకులైనటువంటి ఆర్సి రమేష్ అన్న గారికి మరియు వాళ్ళ ధర్మపత్ని రజిత వదిన గారికి మరియు మా జెడ్సీ సుఖేందర్ రెడ్డి అన్న గారికి మరియు వేదిక పైన ఉన్న లయన్ పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న లయనిజంలో నాకు గురువు లాంటి వారైనటువంటి ఆవుల గోపాలరావు గారికి
మరియు లయన్ మిత్రులందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము ఈ సంవత్సరంలో ఈ లయనిజంలో కరోనా మహమ్మారి కారణంలో చాలా వరకు మీటప్ క్లబ్లన్నీ ప్రోగ్రామ్స్ చేయలేకపోయినాం, కానీ చేసినటువంటి ప్రోగ్రాంలో చాలా మంచి ప్రోగ్రామ్ చేయగలిగినాం. దాంట్లో ముఖ్యంగా మీ అందరి క్లబ్లు చేసిన అలాగే మాస్కులు పంచడాలు, శానిటైజర్సు, ఆటోమేటిక్ శానిటైజర్సు అందరు కామన్గా ప్రతి ఒక్కరు చేసారు. మన లైనిజమనే కాదు, ప్రతి ఒక్క ఎంప్లాయీ దాతృత్వ గుణం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చేసిండు. దానితో పాటుగా మేము చాలామందికి బియ్యము, పప్పు, ఉప్పులు కూడా పంచడం జరిగింది. మరియు కరోనా టెస్టులు కూడా మేము ఫ్రీగానే చేయించడం జరిగింది మా క్లబ్ తరఫున. అది మా గర్వకారణంగా చెప్పుకుంటున్నాం మా క్లబ్కు. మరియు ఒక పేద లేడీ సిజేరియన్ కోసం వస్తే దానికి కూడా మేమే ఖర్చు పెట్టుకొని మా లయన్స్ క్లబ్ ఆఫ్ కృష్ణానగర్ తరఫున ఫ్రీగా డెలివరీ చేయించడం జరిగింది. దీంతో పాటుగా మేము ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేసినాం. వయోవృద్ధులకు మెడికల్ క్యాంప్స్ పెట్టి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరియు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్లో ఒక విద్యార్థి పీస్ పోస్టర్ కాంటెస్ట్లో ఇంటర్నేషనల్కి వెళ్ళడం కూడా జరిగింది. దాంతోపాటుగా మా కాలనీలో ఉన్నటువంటి జిహెచ్ఎంసి వర్కర్స్ మాస్కులు, శానిటైజర్స్ వారికి ఫుడ్ ఐటమ్స్ కూడా పంచడం జరిగింది. మా క్లబ్ ప్రెసిడెంట్ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ అన్ఫార్చునేట్లీ కొద్దిగా అతను కూడా సిక్ అవ్వడం జరిగింది. దానికి మా క్లబ్ మెంబర్స్ ఎంతో స్పోర్టివ్గా అతనికి అండగా ఉండి తొందరగా రికవరీ చేసుకోవడం జరిగింది. అదే మేము చేసిన పెద్ద కార్యక్రమం అని చెప్పుకుంటున్నాను. ఏ రజని జయలక్ష్మి జయలక్ష్మి ఇంకెవరన్నా మిస్ అయినా ఉంటా ప్లీజ్ హాస్పిటల్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా శ్రీపతి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మేడం కామేశ్వర్ మేడం ప్లీజ్ కమాండ్ అయ్యాస్ జయలక్ష్మి మేడం ఇంకా ఎవరన్నా వాళ్ళు ఉంటే దయచేసి రండి. దీని స్టాఫ్ 52 మంది స్టాఫ్, 4 డాక్టర్స్ అందరు కూడా మరి చక్కది. సో కాబట్టి ఇక్కడ కేవలం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏదైతే ఉందో నిస్వార్థంగా వాళ్ళు పనిచేస్తున్నారో, సో వాళ్ళందరూ కూడా వాళ్ళ అభినందనీయులు. సో కాబట్టి ఈనాడు ఎంఎస్డి హాస్పిటల్ ఎక్స్పాన్షన్ కూడా జరిగింది. దట్ ఇస్ జేఎం బన్సాల్ సర్జికల్ వింగ్ ఏదైతే 300 స్క్వేర్ ఉంచుకుంటూ మరి మీరందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ చైర్మన్ గారు. ఇంకా మహిళా మండలి ఎవరైనా మిస్ అయితే నెక్స్ట్ అవార్డ్ సెరమనీ స్టార్ట్. కంగ్రాట్స్ సూపర్ అలాంగ్ విత్ డాటర్ కన్సల్టేషన్ వితౌట్ సీయింగ్ ఎస్ యాదగిరి కృషయగూడ జోన్ 2 లైన్ ఎం గోపాల్ రెడ్డి మల్కాజ్ అండ్ లైన్ బి వెంకట నరేష్ కాప్రా ఏశ్వరనగర్ జోన్ 3 థర్డ్ బెంచ్ ఎదురర్ ప్లీజ్ ఎనీబడి. నెక్స్ట్ సెకండ్ బెంచ్ ఎదురర్ ఇంట్లో చేస్తున్నారు బయట చేస్తున్నారు గ్రేట్. ప్రీతి జైపాల్ జోన్ 3 కృష్ణానగర్ జోన్ 1 లైన్ బి శ్రీనివాస్ ఎల్సీ భాగ్యనగర్ గ్రీన్ సిటీ జోన్ 2 సుబ్రహ్మణ్యం ఫ్రమ్ భావన జోన్ 2 థర్డ్ బెంచ్
నాయన రంగా శ్రీనివాసులు మంగాజిగిరి హైదరాబాద్ నెక్స్ట్ సెకండ్ బెస్ట్ సెక్రటరీ డాక్టర్ బిఎన్ శ్రీనివాస్ శ్రీ నయన్ బి జవహర్ ఏడు కైలా జోన్ టూ కమిటెడ్ ప్రెసిడెంట్ నెక్స్ట్ నెక్స్ట్ ఈజ్ థర్డ్ బెస్ట్ ప్రెసిడెంట్ లైన్ జి అనంత చారి హైదరాబాద్ కుషాయిగూడ జోన్ టూ లైన్ ఎంఎస్ పిల్లై హైదరాబాద్ కుషాయిగూడ జోన్ టూ లైన్ క్లబ్ ఆఫ్ తిరుమలనగర్ జోన్ త్రీ లైన్ డి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ మీర్పేట్ జోన్ లైన్ డి సంబ్రాహేశ్వర నగర్ జోన్ టూ లైన్ రవికుమార్ యాదవ్ లైన్ రవికుమార్ యాదవ్ కాపురేశ్వర నగర్ జోన్ టూ లైన్ జి జయలక్ష్మి హైదరాబాద్ భావన జోన్ త్రీ హైదరాబాద్ మీర్పేట్ జోన్ వన్ కంగ్రాచులేషన్స్ టు హెచ్ ప్రభాకర్ సత్యనారాయణ ఫ్రమ్ హైదరాబాద్ మీర్పేట్ అగే జోన్ వన్ కంగ్రాచులేషన్స్ టు సత్యనారాయణ గారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ కంగ్రాచులేషన్స్ అటువంటి ఫలితమైన దక్కుతుంది ఎటువంటి రికగ్నిషన్ అలా వస్తుందన్న దానికి ఈ ఫస్ట్ వచ్చిన కామేశ్వర్ ఒక లెవెల్లో ఉన్న క్లబ్ని ఒక పై స్థాయికి తీసుకెళ్ళి ప్రతి క్లబ్ మెంబర్ని మోటివేట్ చేసి సెక్రటరీ ట్రెజరర్ సహకారం తీసుకొని చాలామందిని అందరు క్లబ్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక ఆర్ఫనేజ్ హోమ్ని పూర్తిగా అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు. చేసుకొని ఎంతో కొంత క్లబ్ మెంబర్స్ తన సహాయ సహకారాలు తీసుకొని ఇప్పటికీ వారిని పోషిస్తున్నారు. అది అంటే ఇండివిజువల్గా నన్ను మెప్పించింది. అందుకని Yes.
కంగ్రాచులేషన్స్ సాంజనేయ గారు. వారికి నా తరఫున ఒక చిన్న మెమెంటో. కంగ్రాచులేషన్స్ రామారావు గారు. మీరు కొట్టేస్తే కొట్టేశారు. ఓకే, కంగ్రాచులేషన్స్. సెకండ్ బెస్ట్ చేసింది కాదు, పాలసీ గవర్నర్స్ డిసైడ్ చేసింది. నెక్స్ట్ బెస్ట్ డ్రెస్ లైన్ లేడీ. లైన్ అంటే లేడీ. బెస్ట్ డ్రెస్ ఎంతో కష్టపడి చేస్తున్నారు. కంగ్రాట్స్ అండి. రిసెప్షన్ కమిటీ లైన్ సిహెచ్ కామేశ్వరి పూర్ణిమ ప్లీజ్ కమాండ్ డయాస్ కామేశ్వరి తరంగిణి
Permission of Master Ceremony and the presiding officer. Kidneys kuda fail ayyayi and 2018 nunchi dialysis nadustu undi, every alternate dialysis velta undu and cab hire chesukoni hospital ki velli raadaniki 500 rupees cab avutundi and medicines meeta test la avanni dadapu 20,000 rupees monthly and expenditure and rented house lo untadu iddaru pillu sound engineer mana Venkat gar assistant vaari kuda donation to the kidney ఈ స్టూడెంట్స్ ఓ కాలేజ్ నేను ఒక 5,000 రూపీస్ కన్సెషన్ ఇప్పిస్తాను. కూర్చోండి కూర్చోండి. స్నాక్స్ హైడీ ఉంది, ప్లీజ్ దయచేసి ఇది అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిపోతుంది, ఫోటోలు దిగొచ్చు. మీరు పెట్టిన బ్యానర్స్ దగ్గర ఫోటోలు కూడా దిగండి. స్నాక్స్ స్నాక్స్ మీ రెడీ. గుడ్ ఆఫ్ థ్యాంక్స్ బై రీజన్ కో చైర్పర్సన్ బై ఓ ముండత్తం గారు, ప్లీజ్ రెడీ సార్. Ramesh and all members of the Lions Club of Hyderabad made paid for me, giving me the opportunity to serve as the Rajita Ramesham Shanti Region Meet Co-Chairperson. On behalf of the First Committee and the members of Lions Club of Hyderabad.